Welcome back to the channel, everyone. మనం విజయవాడకి వెళ్తున్నాము. ఇప్పుడు 12 అయింది, 5-10 మినిట్స్ లేటే వచ్చినాము. బౌన్స్ తీసుకొని వచ్చినాము. మనం బౌన్స్ వీడియో చేసినప్పుడు చెప్పడం మర్చిపోయినా, సో ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు లేట్ నైట్స్. అండ్ రాజు బౌన్స్ క్యాష్ ఎంత అయింది? నా బౌన్స్ క్యాష్ 24,000 అయింది. అప్పటి నుండి ఇప్పుడు ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా. పాయింట్స్ వస్తున్నాయి, అది ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా వీలు. ట్రాన్స్ఫర్ ఉంటే ఎవరికైనా మీకు ట్రాన్స్ఫర్ చేస్తుండే. ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు, నేను ఎక్కువ యూజ్ చేస్తలేదు, ఏం చేయాలని అర్థమైతే. ఇప్పుడు మనం ఎల్బీ నగర్ లో ఎక్కినాము. మార్నింగ్ 5-5:30 వరకు దింపేస్తారండి. మార్నింగ్ స్టార్ లో తీసుకున్నాము, బాగుంది ఇప్పటి వరకు అయితే. ఏమైనా మధ్యలో ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే మాట్లాడుకుందాం, లేదంటే పొద్దున డైరెక్ట్ విజయవాడ వెళ్దాం. A few moments later. రైట్ నో ఇప్పుడు టైం 5 అవుతుంది. మేము బస్ లో ఏం చెప్పినాం, 5:30 దిగుతామని చెప్పినాం. చాలా ఫాస్ట్ గా తీసుకొచ్చేసిండు, హాఫ్ అన్ అవర్ జల్దీ తీసుకొచ్చిండు. ఇప్పుడు మేము బెన్ సర్కిల్ లో ఉన్నాము విజయవాడ. ఇక్కడ నుండి టెంపుల్కి వెళ్ళడానికి 6 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో నార్మల్ ఆటోస్ కూడా ఉన్నాయి, షేర్ ఆటోస్. కొంచెం వాక్ చేద్దామని వాక్ చేస్తున్నాం, మధ్యలో ఆటో తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోవచ్చు మనం. టెంపుల్ దగ్గర దిగినాము, ఒక్కొక్కరికి 20 రూపీస్ అయినాయి ఆటోకి. గుడికి ఎంటర్ అవడానికంటే ముందే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనం ఫ్రెష్ అప్ అవడానికి స్నానం గదులు మరుగుదొడ్లు. సో ఇక్కడ మనం స్నానం చేసుకోవచ్చు అండ్ ఫ్రెష్ అప్ అయిపోయి పైకి వెళ్ళొచ్చు. అలా మనం ప్లాన్డ్ వస్తాం కదా, మేము బ్రష్లు తెచ్చుకోలేదు, సోపులు తెచ్చుకోలేదు, తెచ్చుకున్నాం. మాది వాటర్ బాటిల్ ఒకటి తెచ్చుకున్నాము. ఎవరైనా అడిగి ఇక్కడ ఏమైనా షాప్స్ ఉంటే వెళ్ళి ఒక బ్రష్ ఒక పేస్ట్ తెచ్చుకోవాలి. యా అన్ని తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నాం, మర్చిపోయినాము. అక్కడ అడిగితే ఇక్కడ ఈ గల్లీలో ఉంటుంది అన్నారు. ఈ గల్లీలో చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, ఇవి తీసుకున్నాము. ఇప్పుడు కొంచెం వెళ్ళి ఫ్రెష్ అప్ అయినాక విజయవాడ అనగానే మనకు గుర్తొచ్చేటి 2, ఒకటి అమ్మవారి టెంపుల్, ఇంకొకటి ప్రకాశం బ్యారేజ్. ఇప్పుడు మనం నడుస్తుంది ప్రకాశం బ్యారేజ్, అక్కడ వెనుక కొండ ఉంది కదా, అది అమ్మవారి టెంపుల్. సో ఈ 2 గుర్తొస్తాయి, ఇంకా చాలా ఉండొచ్చు కానీ అవుట్ సైడ్ విజయవాడ వాళ్ళకి మాత్రం విజయవాడ అంటే ఈ 2 గుర్తొస్తాయి. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్నాం. మార్నింగ్ వ్యూ చాలా బాగుంది, అంటే మధ్యాహ్నం వస్తే కొంచెం ట్రాఫిక్ ఎండ ఉండి అంతా మనం ఎంజాయ్ చేయలేము. మార్నింగ్ వాకర్స్ కూడా చాలా మంది ఇక్కడ వాక్ చేస్తారు, కాకపోతే ఏంటంటే రోడ్ చాలా చిన్నగా ఉంది, అంటే ఆ టైంలో కట్టారు కదా. సో ఇంత ట్రాఫిక్ ఉంటుందని తెలియక ఆ టైంలో 2-way వెహికల్స్ వెళ్తున్నాయి అటు ఇటు. ఫుట్పాత్ మీద చాలా మంది పడుకొని ఉన్నారు, వాకర్స్ ఉన్నారు. అంటే మార్నింగ్ ఇట్లుందంటే ఇంకా మధ్యాహ్నం ఈవినింగ్స్ అదిపోతుంది. కింది నుంచి పైకి బస్సులో వచ్చినాము, టికెట్ 10 రూపీస్. అక్కడ కనిపిస్తున్న బస్సు ఉంది కదా, వాళ్ళు 10 రూపాయలు టికెట్ తీసుకొని కొండ పైన దింపేస్తారు. కెమెరాస్ ఇంకా ఫోన్లు నాటలో లోపలికి, అక్కడ కెమెరాలు పెట్టుకోవచ్చు అక్కడ. అండ్ బ్యాగేజ్ కూడా 10 రూపీస్. ఇవి ఇక్కడ పెట్టేసి మనం టెంపుల్ లోపలికి వెళ్దాం. శాల్తీకి 10 రూపాయలు, శాల్తీ లేస్తుంది లేదంటే శాల్తీకి 5 రూపీస్. యా దర్శనం అయిపోయింది, ఒక 22-30 మినిట్స్ లా. ప్రసాదం దగ్గర కొంచెం ఎక్కువ లైన్ ఉంది, మేము ప్రసాదం దగ్గరికి వెళ్ళలేదు. పొద్దున ఏమైందంటే మేము సిటీ బస్ స్టాప్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక 2 సబ్స్క్రైబర్స్ కలిసిరు వీడియోలో క్యాప్చర్ చేయకుండే. సో దాంట్లో ఒక ఆయన ఇక్కడ ఫుడ్ కోర్ట్ లో వర్క్ చేస్తాడంట. సో సీను మొబైల్ ఆయనకి ఇచ్చేసి ఛార్జింగ్ పెట్టమని చెప్పినాము, అది పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాము. ఇప్పుడు ఇక్కడ అన్నదానం ఉంది, కాకపోతే 4 ఫ్లోర్స్ కిందికి వెళ్ళాలంట, అది చాలా మంది దిగలేకపోతారు. మేము కూడా ఇంకా మాకు కూడా వేరే పని ఉంది అని ఇంకా మేము కూడా వచ్చేసినాము. ఎక్కువ క్రౌడ్ అయితే లేరు, ఫుడ్ కొంచెం పైన పెడితే అందరు తింటారు. అండ్ ఇప్పుడు మనం మొబైల్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాం, ఫోన్ తీసేసుకున్నాము. కాకపోతే ఆయన కెమెరా ముందుకు రానికే కొంచెం సిగ్గుపడుతుండు. బందర్ రోడ్కి వెళ్తున్నాం తినడానికి, అక్కడ మంచి ఉంటుందంట రెస్టారెంట్. A few moments later. నా పక్కన ఒక స్పెషల్ వ్యక్తి ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి కృష్ణ. సో యూట్యూబ్ లా నా ఫస్ట్ ఫ్రెండ్, ఫస్ట్ టైం కలుస్తున్నాం ఇవాళ్ళని. ఏమైతే తెలియదు, ఇక ముందు ముందు ఉంటది మ్యూజిక్, ముందుంది ముసల పండగ. పొద్దున్న నుంచి మొత్తం విజయవాడ మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాము, కొంచెం రిలాక్స్ అవుతున్నాడు. అది మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అసలు? కీసరా కంచికి చర్ల కృష్ణా డిస్ట్రిక్ట్. ఎందుకు అసలు పోయేది? మధు అని ఒక యూట్యూబ్ క్రియేటర్ ఉన్నాడు, సో అతను సెటప్ క్రియేట్ చేసుకున్నాడు. సెటప్ అంటే సెకండ్ సెటప్ అంటే అది కాదు, యూట్యూబ్ స్టూడియో సెటప్. యూట్యూబ్ స్టూడియో సెటప్ చేసుకున్నాడు. సో దానికి రమ్మని పిలిచాడు. ఓకే రా అన్న, ఓపెన్ చేద్దాం. వస్తే
అదే ఓపెనింగ్ అనుకుంటాను రండి అని చెప్పి పిలిచాడు. నేను మిమ్మల్ని పిలిచాను, 10 మందిని వెళ్తున్నాం మనం. ఆ తర్వాత ఆ విధంగా ముందుకు వెళ్తాం, అయిపోయిన తర్వాత చూద్దాం ఎంతవరకు ఏముంటది, ఏంటి మరి మనోడు ఎంతవరకు అరేంజ్ చేశాడు ఏంటి అది మ్యాటర్. మధు రాక్ టెక్నికల్ యూట్యూబ్ కు సంబంధించిన ఎలాంటి డౌట్లు ఉన్నా మనం ఛానల్ లో దొరుకుతాయి. అంటే సాయికృష్ణ చేస్తాడు, సాయికృష్ణ ఏంటంటే మేజర్ అప్డేట్లు మాత్రమే చెప్తాడు, మనోడు చిన్న చిన్న కూడా చెప్తా ఉంటాడు. అంటే రోజుకి ఒక అప్డేట్ వస్తే రోజుకి ఒకటి వీడియో పెట్టేస్తా ఉంటాడు. సెటప్ అప్డేట్ చేసిండు అందరం కొంచెం 4 అక్షంతలు నెత్తి మీద అల్లి. ఇది అది స్పెషల్ గిఫ్ట్. మేము ఇప్పుడు ఎక్కడున్నామంటే మధు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ఏంది పెళ్లి కొడుకుని చేస్తారా ఏంది, ఒకరు ఇంకొకరు ఒకరు ఇంకొకరు వస్తారు. గోల్ ఏమైందో ఏడబోయిందో అయితే వీడియోస్ అయితే చేయట్లేదు, దానికి మేజర్ రీజన్ అయితే ఇదే. మేము మీటప్ అయితే పెట్టాం అండ్ ఈ స్టూడియో అయిపోయిన తర్వాత ఫస్ట్ వీడియో బ్లాగ్ అయితే రికార్డ్ అవ్వాలి అని చెప్పేసి మేమైతే అనుకున్నాం. అందుకని కొంచెం లేట్ అయితే అయ్యాయి, ఇక్కడి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తాం.